సౌకర్యవంతంగా ప్రయాణం చేయాలి అంటే చాలామంది కార్లనే ప్రిఫర్ చేస్తారు అయితే మీరు ఎప్పుడైనా గమనించారా కారు పేర్లలో ఎల్ఎక్సై విఎక్స్ఐ జెడ్ ఎక్స్ఐ అనే అక్షరాలు ఉంటాయి వాటికి అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఎల్ఎక్స్ఐ విఎక్స్ఐ జెడ్ఎక్స్ఐ ఎక్కువగా మారుతి వాళ్ళు వాడతారు ఈ పదాలు కార్ల ఫ్యూచర్లు చెప్పడానికి ఉపయోగిస్తారు ఎల్ఎక్స్ఐ అనేది బేసిక్ ఫీచర్స్ ఉన్న కార్ మోడల్ని రిప్రజెంట్ చేయడానికి ఉపయోగిస్తారు బేసిక్ మోడల్ అంటే ఫ్రంట్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ మాన్యువల్ ఏసీ ఉన్న కార్లకి అర్థం విఎక్స్ఐ అంటే మిడిల్ రేంజ్లో ఉండే కార్స్ ఎల్ఎక్స్ఐ కంటే ఇందులో ఫీచర్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి మీడియం ఫీచర్స్ అంటే ఎయిర్ బ్యాగ్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ రేర్ సెంటర్ ఆమ్ రెస్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఫ్రంట్ ఇంకా రేర్ పవర్ విండోస్ ఉంటాయి జెడ్ ఎక్స్ఐ అంటే హైయెస్ట్ ఫీచర్స్ ఉన్న ఖరీదైన కార్లని రిప్రజెంట్ చేస్తాయి ఇందులో సేఫ్టీ మెజర్స్ ఎక్కువగా ఉంటాయి అంటే టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అంతేకాకుండా రేర్ డిఫాగర్ ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్ మొదలైనవి ఈ కార్లో ఉంటాయి ఆ పదాల్లో ఎక్స్ఐ అంటే పెట్రోల్ కార్ డిఐ అంటే డీజిల్ కార్ ఎల్ అంటే బేసిక్ మోడల్ వి అంటే ఫుల్ ఆప్షన్ మోడల్ జెడ్ అంటే యాడెడ్ ఫీచర్స్ మోడల్ అని అర్థం ఇప్పుడు ఎల్ఎక్స్ఐ అంటే బేసిక్ మోడల్ పెట్రోల్ కార్ విఎక్స్ఐ అంటే ఫుల్ ఆప్షన్ పెట్రోల్ కార్ జెడ్ఎక్స్ఐ అంటే యాడెడ్ ఫీచర్స్ పెట్రోల్ కార్ అని అర్థం ఇవన్నీ మారుతి కార్లకి మాత్రమే ఉపయోగిస్తారు ఒకవేళ హోండా కార్లు అయితే ఈఎంటి ఎస్ఎంటీ ఎస్వీఎంటీ విఎమ్టీ విఎక్స్ఎంటీ ఎస్ఏటి విఏటి ఎస్సీవీటీ విసివిటీ ఇలాంటి పదాలు ఉపయోగిస్తారు ఇందులో వి విఎక్స్ అనేవి వేరియంట్స్ అని అర్థం ఏటీ అంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సీవీటీ అంటే కంటిన్యూస్ వేరియబుల్ ట్రాన్స్మిషన్ ఒకవేళ మోడల్ వీసీటీ అని ఉంటే అందులో వి అనేది వేరియంట్ అని అర్థం అందులో సీవీటీ ట్రాన్స్మిషన్ ఉంది అని అర్థం కూడా వస్తుంది హోండా కార్లలో పెట్రోల్ డీజిల్ అనేవి ఐవీటెక్ ఇంకా ఐడిటెక్ సపరేట్ మార్కెటింగ్ ద్వారా ఐడెంటిఫై చేస్తారు